ఆర్డర్ అంటే అట్లా లిమిట్ ఏం లేదు ఎయిట్ హండ్రెడ్ ఎర్న్ చేస్తే త్రీ హండ్రెడ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు కాదు కాదు సంతోష్ ఇప్పుడు ఆర్డర్ మూడు వేల రూపాయలు అనుకో ఆర్డర్ సైజు దాన్ని బట్టి కమిషన్ లేక ఎట్లా వస్తుంది డెలివరీస్ బట్టి కిలోమీటర్ బట్టి టైం పీరియడ్ లో చేయాలి మళ్ళీ మెయిన్ మోటార్ ఏంటంటే మాకు ప్రాబ్లమ్ అంటే ఎయిట్ అవర్స్ లోపల ఇన్ని ఆర్డర్లు ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తేనే వాడు ఇన్సెంటివ్స్ యాడ్ చేస్తారు ఎయిట్ అవర్స్ మీద పోతే ఆ ఇన్సెంటివ్స్ సో అందుకే ఓవర్ టైం అట్లా సార్ తర్వాత మనం ఎంత చేస్తే మన అమౌంటే ఇస్తాడు ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఇయరు మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేయాలి ఎర్న్ చేస్తేనే ఆ ఎయిట్ హండ్రెడ్ అయితేనే ఆయన త్రీ ఫిఫ్టీ యాడ్ చేస్తాడు పెట్రోల్ ఇన్సెంటివ్స్ ఒకవేళ ఎయిట్ అవర్స్ లోపల నేను సెవెన్ ఫిఫ్టీ కొట్టి ఇంకో ఫిఫ్టీ రూపీస్ నాకు కాలేదనుకోండి ఆ ఇన్సెంటివ్స్ మిస్ ఎంత సంపాదిస్తారు సంతోష్ డైలీ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు సార్ మా ఫీల్డ్ లో అయితే దాని గురించే మాకేం ఏం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ టైం పీరియడ్ లో మేము పోవాలి కాబట్టి కొంచెం ఓవర్ స్పీడ్ పోవడం కొంచెం రాంగ్ రూట్ తీసుకోవడం మెయిన్ ప్రాబ్లమ్ పోయి మళ్ళీ చలనలు పడతాయి ఇప్పుడు అది కాదు సార్ చాలన్లు పడతాయి కరెక్టే ప్రాబ్లం వస్తుంది అంటే మేము మా ఇంటెన్షన్ లో తొందరగా చేయాలి ఎర్నింగ్ త్రీ ఫిఫ్టీ యాడ్ అవుతుంది అని ఇంటెన్షన్ లో పోతుంటాం అట్లాంటప్పుడు అయ్యి ఇన్సూరెన్స్ లేదు మెయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ అంటే చనిపోయినా కానీ ఏదైనా ఇంజూర్డ్ అయినా గానీ కొంచెం ఏదైనా మీరు అన్నట్టు స్టైఫండ్ అంటే మీకు ఐడియా ఉందో లేదు కొత్త స్కీమ్ ఒకటి పెడుతున్నాము డిసెంబర్ థర్డ్ తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి కేసీఆర్ భీమా అంటే ఇప్పుడు మీరు మీ కుటుంబం మీకు వైఫ్ పిల్లలు ఉన్నారు అనుకో కుటుంబ యజమాని మీరు కాబట్టి మీ కేసీఆర్ భీమా ఫైవ్ ల్యాక్ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ కవరేజ్ నైన్టీ త్రీ ల్యాక్ తెల్ల కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర వైట్ రేషన్ కార్డ్ సార్ అందరికీ నైన్టీ త్రీ ల్యాక్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ మరి కేసీఆర్ భీమా అని డిసెంబర్ థర్డ్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం ఫైవ్ ల్యాక్ కవరేజ్ అది ఎట్లా లైఫ్ ఇన్సూరెన్స్ అది ఇంకోటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కాదు అది యాక్సిడెంట్ కాదు న్యాచురల్ డెత్ అయినా ఉదాహరణకు ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా క్యాన్సరో హార్ట్ అటాకో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమో న్యాచురల్ డెత్ కూడా అయింది అనుకో సార్ దానికి కూడా వస్తుంది యాక్సిడెంట్కి వస్తుంది న్యాచురల్ డెత్కి వస్తుంది ఇప్పుడు రైతు బీమా లెక్కనే సేమ్ కానీ రైతు బీమా ఏంటంటే ల్యాండ్ ఉన్నోళ్లకు ఇదేందంటే అందరికి తెల్ల కార్డు ఉంటే చాలు ఆర్ కిసి పాస్ అగర్ వైట్ రాషన్ కార్డ్ నైసే ఉన్కోబీ జనవరి ఫెరవరే వైట్ రేషన్ కార్డ్ నై రేషన్ కార్డ్ బి దిలా దేగే ఉకె స్టార్ట్ కరే ఇన్సూరెన్స్ తాకి హరికిసికు మిలేగా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా రోజు లేదు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీలతో గవర్నమెంట్తోనే అది నేను మాట్లాడతా అలక్స్ థ్యాంక్ యూ ఇట్లాంటి ఈ ఏజ్ అని ఉంటుంది ఇప్పుడు ఎంప్లాయిస్కి అట్లనే మీకు ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్కిమ్ ప్లాన్ చేద్దాం లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో కేసీఆర్ బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడైనా పేరు కానీ ఆ గిరిగే పేరుకో మార్లగా యాక్ ఇకర్ బాత్ వైట్ రాషన్ కార్డ్ అగర్ ఆప్కే పాస్ హే అబ్బా ఆరోగ్యశ్రీ కవరేజ్ పాంచ్ లాక్ యాష్ కానీ దాన్ని పెంచుతున్నాం పదిహేను లక్షలు చేస్తున్నాం మీ కుటుంబానికి అది కూడా మీకు లాభం అవుతుంది దానివల్ల కూడా మీకు ఏమైతుందంటే పదిహేను లక్షల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా అది కవర్ అవుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది దాంతోపాటు మీరు అన్నట్టు ఈఎస్ఐ పిఎఫ్ కట్టాలా అండ్ నెలకు బేస్ సాలరీ కొంత ఫిక్స్ చేసి దాని మీదకి వెళ్ళి కమిషన్ అది చేయగలిగితే బాగానే ఉంటుంది ఇంకెవరైనా చెప్తారా సంతోష్ కాకుండా షారూఖ్ ఖాన్ జీ సార్ ఆజా నమస్తే సార్ మేరా నామ షారూఖ్ ఖాన్ హై ఓ కమిషన్ జాదా కట్ కర్ సార్ కితనా కట్ కర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బోల్ రే లేకన్ బహుత్ జాదా కర్ లే రే నే జో బోల్ రే ఉస్సే జాదా కర్ రే హౌ కైసే కరేంగే వైసే कमीशन जैसे आपका रहता ना कॉन्ट्रैक्ट रहता है सर वो लोग जो कॉन्ट्रैक्ट उनको किसी को कॉन्टेक्ट करने का नंबर भी नहीं है हमारे पास और जो हमारे फील्ड वाले को फोन करते हैं दो तो लोग क्या बोलते बोले तो हम लोग को नहीं मालूम ऊबर को कॉन्टेक्ट करो ऊबर वाले ऐसा कर... करेंगे नहीं नहीं ये बहुत इधर अंदर का इतना जी हाँ सर अंदर होता सर एक काम करेंगे मैं क्या बोला अभी आपको ट्रैपार्टाइट बोर्ड त्रैपाक्षिक बोर्ड जी सर दिन दीगल सैल पड़ता लीगल सैल लीगल सैल अंटी మీరు ఇంకా వాళ్ళ కంపెనీలో ఎవరిని అడగాలి అన్నది కాదు మీ కాంట్రాక్ట్ మీరు ఏదైతే సైన్ చేస్తారో దాన్ని నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నందుకు గవర్నమెంట్ వైపు నుంచే టీం పెడతాను పెడితే మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటాం మేమే లీగల్గా నోటీస్ సర్వ్ చేస్తాం అట్లయితే కంపెనీ కూడా భయం ఉంటుంది ఎందుకంటే మీరు కొట్లాడు ఒంటరిగా కొట్లాడు కష్టం ఎందుకంటే మీకు మీరు ఒక వ్యక్తిగా ఒక ఇండివిజువల్గా కంపెనీని కొట్లాడడం అంటే కష్టం బోర్డు ఉందనుకోండి మీ ఎక్స్ప్లాయిటేషన్ అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ అని ఏం చేస్తారు సార్ కార్మికులు ఎక్స్ప్లాయిడ్ కావద్దు పని గంటలు గింత అంటే గంతనే చేయాలి మీదికెళ్ళి ఎక్స్ట్రా చేస్తే ఓవర్ టైమ్ ఇస్తా ఎవరైనా పని చేస్తా అంటే చేసుకో పర్వాలేదు కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఉండొద్దు వర్కర్లను ఎక్స్ప్లాయిట్ చేయొద్దు అనుకున్నప్పుడు లీగల్గా సపోర్ట్ చేయాలి చేస్తాం అచ్చా సమయా తెలుగు ఆప్కో కాసేపు షారూక్ ఆంధ్రమే కానీ